గోదావరి జిల్లాలో దాదాపుగా 50% వరకు కూడా పోలింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈసారి ఓటర్ టర్న్అవుట్ కూడా బాగుంది. ఎందుకంటే ఈ ఓటర్ స్లిప్ అందరికీ ఓటర్స్కు 3-4 రోజుల ముందరే అందజేయటము, అదేవిధంగా ప్రతి ఓటర్ కూడా వాళ్లకు ఏ పోలింగ్ స్టేషన్ అనేది కూడా చెప్పడం ద్వారా ఇది సాధ్యపడింది. అదేవిధంగా ఈ వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. అది 14వ తారీఖు కౌంటింగ్ డే రోజు మళ్ళీ దాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ కూడా తొందరగా కంప్లీట్ అవ్వడానికి కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందికి కూడా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా కమిషన్ వారు చెప్పిన విధంగా సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్స్ మొత్తం ఆల్ 10 కౌంటింగ్ సెంటర్స్లో కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ సజావుగా జరిగేదాన్ని. సరే, ఈ కోవిడ్ నిబంధనలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఏవైతే తీసుకున్నామో చర్యలు, అవి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పోలింగ్ బూత్కి ఆర్టీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరియు మా పిఠాపురం సి రామచంద్రరావు గారు మా సిబ్బంది ఇచ్చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా, ప్రజలు కూడా సహకరిస్తున్నారు, అందరూ కూడా శాంతి భద్రతకి ప్రత్యేకంగా సహకరిస్తూ ఓటు హక్కు అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ఓటర్స్ అందరికి కూడా అభినందనలు, ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందండి. ఇప్పుడే మన ఆర్టీఓ గారు రావడం జరిగింది, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, సీనియర్ అధికారులు కూడా ఇచ్చేస్తున్నారు. అందరూ ప్రతి హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ పోలింగ్ బూత్కి ఇచ్చేయడం జరుగుతుంది. అంత ప్రశాంతంగా ఉందండి పోలింగ్, ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.